రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతులు అడిగింది అడగంది ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఏ విధంగా ముందుకు నడిచారో తండ్రి రెండు అడుగులు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి రైతులకు అండగా ఉంటానని చెప్పడమే కాకుండా ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా అది చేసి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మీరు చూస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కూడా సకాలంలో ఆ నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగిసే లోపు ఇవ్వాలి ఇస్తాను అనే మాట ఇవ్వటమే కాకుండా ఈ రోజు మరి బటన్ నొక్కి ఆ రైతన్నలకి నేరుగా వారి అకౌంట్ లో ఆ నష్టపరిహారాన్ని వేశారు అంటే రైతులకు ఎంత సపోర్టివ్ గా ఈ ప్రభుత్వం ఉందో మరొకసారి నిరూపించబడింది ఎందుకంటే ఈ రోజు నవంబర్ లో వచ్చిన భారీ వర్షాలు అలాగే ఇసుక మేటలు అలాగే రోడ్డు కోతలు ఏదైతే భూమి కోతల వల్ల 597,311 మంది రైతులు నష్టపోయారో వారందరికీ కూడా 571 కోట్ల రూపాయల్ని ఈ రోజు మరి రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా రబీలో విత్తనాలు వేసుకొని వర్షాల వల్ల మొలకెత్తకుండా నష్టపోయిన రైతులందరికీ కూడా 80% రైతులతో మళ్ళీ విత్తుకోవడానికి 1.25 లక్షల క్వింటాల విత్తనాలు అప్పటికప్పుడే సరఫరా చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు చూస్తే 19.93 లక్షల మంది రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చాక 1,616 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బాంధవుడిగా రైతన్నల హృదయాల్లో ఈరోజు చోటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,220 రైతన్న గ్రూపులకి మరి ఏ విధంగా వైఎస్ఆర్ యంత్ర సేవ కింద 29.51 కోట్ల లబ్ధిని ఇవ్వటం ఈరోజు నగిరిలో కూడా మేము దామర్పాకానికి ట్రాక్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే 72 ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే థెఫ్ట్ అయినాయో అవన్నీ కూడా మాకు శాంక్షన్ అయ్యి ఈరోజు నగిరి మండలం 14 ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతన్నలకు అందజేయటం జరిగింది అంటే జగనన్న అధికారంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి రైతన్నల్ని ఏ విధంగా ఆదుకుంటూ రైతన్నలకి సపోర్టివ్గా ఉంటూ మరి ఏ విధంగా రార్బీకేలు వాళ్ళ గ్రామాల్లోనే వారికి విత్తనాలు కానీ యంత్రాలు కానీ అన్నీ అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఎప్పుడు ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది అనే సలహా సూచనలతో పాటు వారు పండించిన పంటను కూడా వారి ఇంట్లో నుంచే అమ్ముకునే అవకాశాన్ని కూడా కల్పించారన్న విషయం మన అందరికీ తెలుసు అలాగే జిల్లాలో 5 ల్యాబ్స్ ఇస్తే ఈ విత్తనాలని ఏవైతే టెస్టింగ్ చేసేటివి సో అలాగే ఎరువులు అన్నీ కూడా నాణ్యమైనవి అందించడానికి నగిరికి కూడా మరి ఒక ల్యాబ్ ఇవ్వటం అనేది మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము ఈ విధంగా మా రైతు సోదరులందరికీ అండగా ఉన్న జగనన్నని మా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆయన ఇంకా 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరి అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేయాలని మరి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ జగనన్నకు ఉండాలి ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం జై జగన్ రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతులు అడిగింది అడగంది ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఏ విధంగా ముందుకు నడిచారో తండ్రి రెండు అడుగులు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి రైతులకి అండగా ఉంటానని చెప్పడమే కాకుండా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అది చేసి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మీరు చూస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కూడా సకాలంలో ఆ నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగిసే లోపు ఇవ్వాలి ఇస్తాను అనే మాట ఇవ్వటమే కాకుండా ఈరోజు మరి బటన్ నొక్కి ఆ రైతన్నలకి నేరుగా వారి అకౌంట్లో ఆ నష్టపరిహారాన్ని వేశారు అంటే రైతులకి ఎంత సపోర్టివ్గా ఈ ప్రభుత్వం ఉందో మరొకసారి నిరూపించబడింది ఎందుకంటే ఈరోజు నవంబర్లో వచ్చిన భారీ వర్షాలు అలాగే ఇసుక మేటలు అలాగే రోడ్డు కోతలు ఏదైతే భూమి కోతల వల్ల 597,311 మంది రైతులు నష్టపోయారో వారందరికీ కూడా 571 కోట్ల రూపాయల్ని ఈరోజు మరి రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేశారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రబీలో విత్తనాలు వేసుకొని
వర్షాల వల్ల మొలకెత్తకుండా నష్టపోయిన రైతులందరికీ కూడా 80% రైతులతో మళ్ళీ విత్తుకోవడానికి 1.25 లక్షల క్వింటాల విత్తనాలు అప్పటికప్పుడే సరఫరా చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే 19.93 లక్షల మంది రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలోకి వచ్చాక 1,616 కోట్ల రూపాయలు ఇచ్చి రైతు బాంధవుడిగా రైతన్నల హృదయాల్లో ఈరోజు చోటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,220 రైతన్న గ్రూపులకి మరి ఏ విధంగా వైఎస్ఆర్ యంత్ర సేవ కింద 29.51 కోట్ల లబ్ధిని ఇవ్వటం, ఈరోజు నగిరిలో కూడా మేము దామర్పాకానికి ట్రాక్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది, అలాగే 72 ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే థెఫ్ట్ అయినాయో అవన్నీ కూడా మాకు శాంక్షన్ అయ్యి ఈరోజు నగిరి మండలం వి 14 ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతన్నలకు అందజేయటం జరిగింది. అంటే జగన్ అన్న అధికారంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి రైతన్నల్ని ఏ విధంగా ఆదుకుంటూ రైతన్నలకి సపోర్టివ్గా ఉంటూ మరి ఏ విధంగా ఆర్బీకేలు వాళ్ళ గ్రామాల్లోనే వారికి విత్తనాలు కానీ యంత్రాలు కానీ అన్నీ అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఎప్పుడు ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది అనే సలహా సూచనలతో పాటు వారు పండించిన పంటను కూడా వారి ఇంట్లో నుంచే అమ్ముకునే అవకాశాన్ని కూడా కల్పించారన్న విషయం మన అందరికీ తెలుసు. అలాగే జిల్లాలో 5 ల్యాబ్స్ ఇస్తే ఈ విత్తనాలని ఏవైతే టెస్టింగ్ చేసేటివి, సో అలాగే ఎరువులు అన్నీ కూడా నాణ్యమైనవి అందించడానికి నగిరికి కూడా మరి ఒక ల్యాబ్ ఇవ్వటం అనేది మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఈ విధంగా మా రైతు సోదరులందరికీ అండగా ఉన్న జగనన్నని మా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఇంకా 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరి అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేయాలని మరి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు జగనన్నకు ఉండాలి, ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జగన్ గారి నాయకత్వం! జగన్ గారి నాయకత్వం! జై జగన్!